శుభం వ్యాధం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారి పరిస్థితి ఏమిటని మనం అలా చూస్తుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక్కడ కారణం ఏంటంటే మిథున రాశిలో కుటుంబ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. కుటుంబం అంటే ధనము, కుటుంబం, వాక్, విద్యా స్థానంలో రాహు ప్రత్యేకంగా వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత కూడా వాడు ఏంటంటే కొన్నాళ్ళ పాటు అంటే ఇంకా ఫిబ్రవరి వచ్చేసరికి వాడు ఆల్మోస్ట్ వాడు మిథున రాశిలోకి వస్తాడు. అది వేరే విషయం అనుకోండి. సో ప్రస్తుతానికి ఈ నాలుగు భావాల మీద రాహు యొక్క ప్రభావం కనబడడం ఏంటంటే ఆల్మోస్ట్ నిత్యం ఏదో ఒక బయట హ్యాపీగా ఉన్నా కూడాను ఇంటికి వచ్చేసరికి మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. విచిత్రంగా ఏంటంటే దేశాన్నంతా ఏలేస్తారు వాళ్ళు. ఇంట్లో వచ్చి ఇంట్లో ఉన్న రాజ్యాన్ని ఏళ్ళక బాధపడిపోతుంటారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నింటికి ఊరికి ఉపకారం చేస్తారు. ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఉపయోగపడకుండా అయిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? కుటుంబ స్థానంలో ఉన్న రాహు వీడు ఆల్రెడీ 1 ఇయర్ నుండి వాడు అక్కడే ఉన్నాడు. సో ఈ సమస్య ఉంది, మిథున రాశి వారికి ఉంది, మొదటి నుండి ఉంది. ఇలా ఉంటుండగానే మనకంటే పంచమంలో ఉన్న శుక్రుడు ఏం చేస్తారంటే పిల్లలకి అంటే మన పిల్లలకి బాగా చేస్తారు. మన ఊర్లో అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లోకి వచ్చేసరికి మనకంటూ ఏమీ జరగకుండా జరిగిపోదు. ఎవరు ప్రపంచం అంతా గెలుస్తున్నారు, నీకేం చేస్తున్నారంటే మనకేం కనిపించకుండా అయిపోతుంది అనమాట. సో ఇలాగ శుక్రబలంతో యోగం కనిపిస్తుంది. అలాగే మనకు చూస్తున్న 6 ఇంట్లో గురుడు ఉన్నాడు. 6 ఇంట్లో గురుడు ఉన్నాడు ఒక దోషంగా చెప్తామంట ఇక్కడ మిథున రాశి వారికి. సో ఆ దోష ప్రభావం ఏంటంటే ఆరోగ్యంలో కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉండేది అనమాట. ఇది ఒకటి ఉంటే 7 ఇంట్లో చూస్తే శని కూర్చున్నాడు. అసలు ఇంట్లో ఎందుకు బాగుండదు అన్న దానికి ఏంటంటే కుటుంబ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో శని కూర్చున్నాడు. సప్తమం అంటే భార్య స్థానం, భర్త స్థానం కొన్ని ఏదైనా అనుకోండి ఆ స్థానం. అంటే ఇక్కడ శని రాహులు వీళ్ళిద్దరూ 2 రకాలుగా తబలా వాయిస్తున్నట్టుగా అయిపోతున్నాడు జీవితం. అంటే ఏదైనా చెప్పాలి అన్న దానికి చెప్పకుండా కామకు ఉంటేనే బెటర్ అమ్మా అనిపిస్తుంది ఇంట్లోని. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, ఆ మిథున వాళ్ళకి ఆల్మోస్ట్ భాగ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి కుజుడు ఉన్నాడు, బాగుంటుంది, రాజ్యంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు, రాజ్యం బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. అంటే కుటుంబ పరంగా ఉన్న సమస్యని మనం పరిష్కారం చేసుకోవాలి అంటే అభిషేకం అనేది శ్రేష్టకరమైన స్థితి అని చెప్తామన్నమాట. అంచేత నిత్యం అభిషేకం. చాలామంది అంటారు ఈ అభిషేకం అంటే మాకు నమ్మకం రాదు, చమ్మకం రాదు, రుద్రం రాదు, శ్రీసూక్తం రాదు, పురుష సూక్తం రాదు, ఏం చేయాలండి మనకు, అవన్నీ ఎవరు నేర్పరు కదా మాకు, అంతను మీకైతే వస్తాయి మాకు ఎలాగ వస్తాయి అనుకుంటే అది చాలా పొరపాటు. దయచేసి అలా అనుకోకండి. అభిషేకం చేసేటప్పుడు శివునికి ఆ చిన్న లింగం పెడితే స్ఫటికలింగం పెట్టుకుంటే ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రంతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకున్నా కూడా చాలు, మీ జన్మ ధన్యమైపోతుందన్నమాట. ఈ అభిషేకానికి మనం ఏదో మంత్రం ఎక్కడో ఎవరో నేర్చుకోవాలని కాదు, గాయత్రి మంత్రంతో చేయొచ్చు, తప్పులేదు. కారణం ఏంటంటే అభిషేకం అనేది జరగాలి అక్కడ. అంటే శాంతపరచాలి ఈశ్వరుని, కానీ శాంతపరిస్తే శివుడు విశ్వమంతటి వ్యాప్తి నుంచి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శివుడే కాబట్టి ఆ శివుని యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తుంటామో ఆ అభిషేక తీర్థం రోజు తీసుకుంటామో ఈ మిథున రాశి వారికి మనసు ప్రశాంతంగా జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడైతే అభిషేకం చేస్తామో కుటుంబ పరంగా ఉన్న రాహుదోషము, 7 ఇంట్లో ఉన్న శనిదోషం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇది చిన్న చిట్కాలు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ అందరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు మిథున రాశి వారిపై. వాళ్ళకి ఇలాంటివి చేసుకుంటూ రోజు ఒక 5 నిమిషాలు కూర్చొని స్నానం అయిన తర్వాత చక్కగా ఒక వెండి పళ్ళని తీసుకుని ఆ పళ్ళల్లో చిన్న స్ఫటికలింగం పెట్టుకుని దానికి మీకు నచ్చిన మంత్రంతో అభిషేకం చేయండి. శివుని మంత్రంతో చేయాలని లేదు, ఏ మంత్రంతో అభిషేకం చేసిన అభిషేకం అభిషేకమే. విశ్వమంతా ఉంది, భగవంతుడు ఒకటే కాబట్టి ఏదో రూపాలు ఎలా వేరున్నాయో అలా మంత్రాలకు వేరుకున్నప్పటికీ బీజాక్ష మంత్రం మీ గురువు ద్వారా ఇచ్చిన ఏ బీజాక్ష మంత్రంతో కూడా మీరు అభిషేకం చేసినా కూడా దాని ఫలితం ఉంటుంది. చిన్న నైవేద్యం పెట్టి అది తీసుకుని సరిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో ప్రశాంతత. ఆ మంత్ర ప్రభావం వలన ఇంట్లో వైబ్రేషన్స్ అంతా బాగుంటాయి. ఎప్పుడైతే ఇంట్లో కూడా బయట ఎలాగ బాగుంటుంది, ఇంట్లో కూడా బాగుందో కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావం 7 కాలం ఉంది, రాహు ప్రభావం ఆల్మోస్ట్ ఒక 3 నెలల వరకు ఉంటుందన్నమాట కుటుంబ స్థానంలో. అంటే జాగ్రత్త ప్లాన్ చేయండి, రాశి మార్గంలో రాజ్యోగం పొందండి. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.